Hello friends, welcome to my channel Multicham. మన మల్టీ ఛాంప్లో ఇవాళ స్పెషల్ కొబ్బరి వడలు. దీన్ని కొబ్బరి వడలే కాకుండా కొబ్బరి ముట్టీలు కూడా అంటారండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మొత్తం ఒక కొబ్బరికాయని తీసుకొని పగలగొట్టుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా తరుక్కొని ఇందులో వేసుకుందాం. ఇలా కొబ్బరి ముక్కలన్నీ వేసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకుందాం. చూసాక ఫ్రెండ్స్, మనం కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఇలా పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు, కాస్తంత అల్లం, 5 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 1 కట్ట కొత్తిమీర వేసుకొని ఫైన్ పేస్ట్లా, అంటే దీంట్లో అసలు వాటర్ వేయట్లేదండి, ముందుగా అయితే ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అసలు వాటర్ వేయలేదండి. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, చూసారా. ఇప్పుడు దీన్ని మనం ముందుగా వేసుకున్న కొబ్బరిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాం. ముందుగా వాటర్ పోయొద్దండి, చూసుకుందాం ఒకసారి. మనకు కనుక వాటర్ ఇక్కడ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కనుక కావాల్సినట్లయితే ఇంకాస్త వాటర్ పోసుకుందాం. చూడండి, నాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదా, అందులో ఉన్న వాటరే సరిపోతుంది కాబట్టి వాటర్ అసలు పోయట్లేదు నేను. చూసాక ఫ్రెండ్స్, అసలు వాటర్ వేయకుండానే చక్కగా సరిపోయింది, వడల పిండిలా తయారైంది కదా. ఇప్పుడు వీటిని వడల్లా వేసుకుందాం. ఇప్పుడు వడలు వేయించుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకొని ఆయిల్ని బాగా వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాం. ముందుగా ఈ కొబ్బరి వడలు తయారు చేసుకోవడానికి చేతికి అరిచేతికి బాగా ఆయిల్ పూసుకోండి, ఎందుకంటే అంటుకుంటాయి కాబట్టి. ఇప్పుడు చూడండి, నిమ్మకాయ సైజ్ అంతా ఇలా తీసుకున్న తర్వాత జస్ట్ ఇలా రోల్ చేయండి, రోల్ చేసి ఇలా ప్రెస్ చేయండి. చూసారా, అంతే ఇలా సైడ్లు కాస్త విరుగుతుంటాయి, దీన్ని సర్దుకుంటూ ఇలా ప్రెస్ చేసి రౌండ్గా తయారు చేసుకొని చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇదే విధంగా చూసుకున్నా, చూసారా, ఈ విధంగా ఈ వడలన్నీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాం. ఆయిల్ కూడా బాగా కాగిందండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క వడని వేసుకుందాం. ఇలా వడ వేసిన తర్వాత వెంటనే కలపొద్దండి, కాసేపు వెయిట్ చేయండి, ఎందుకంటే లేకపోతే విరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇలా వడలన్నీ వేసుకున్న తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారా, ఇప్పుడు వాటంత వాటే పైకి వచ్చాయి కదా, పైకి తేలిపోయి. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా తిరిగేసుకుందాం. చాలా ఈజీ ఫ్రెండ్స్, అండ్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా చాలా బాగుంటాయి. చూసారుగా ఎంత బాగా వేగుతున్నాయో. వీటిని ఇప్పుడు మంచి రంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిరిగేసుకుంటూ వేయించుకుందాం. ఇప్పుడు చూసారా, వడలు చక్కగా మంచి రంగు వచ్చాయి. మరీ ఎక్కువ డార్క్ కలర్ రానివ్వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే అంతట్లో మనం ఆయిల్లో తీసి కాసేపు ఉంచేసరికి ఇంకా కలర్ మారుతాయి కాబట్టి ఈ కలర్ సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఎక్సెస్ ఆయిల్ పోయిన తర్వాత ఒక టిష్యూ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే విధంగా మిగతా వడలను కూడా వేసుకుందాం. చెప్పాను కదా ఫ్రెండ్స్, వడలు వేయగానే అసలు కదపొద్దండి, ఆటోమేటిక్గా 1 or 2 మినిట్స్ తర్వాత అవే పైకి తేలుతాయి ఆటోమేటిక్గా, కాబట్టి కాసేపు వెయిట్ చేయండి. ఎప్పుడు తినే శనగపప్పు వడలు మసాలా వడలే కాకుండా ఈ కొబ్బరి ముట్టిల్ని, అదేనండి మన కొబ్బరి వడల్ని ఒక్కసారి తయారు చేయండి, మీకైతే చాలా చాలా నచ్చుతుంది. డెఫినెట్గా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
అయితే ఇలాంటి టేస్టీ టేస్టీ స్నాక్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈవినింగ్ స్నాక్గా మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారండి. అండ్ టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్దీ, ఎందుకంటే దీంట్లో ఫైబర్ క్వాంటిటీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛామ్.